नल्गोंडा जिल्लालो धरणी पोर्टल द्वारा भूमल रिजिस्ट्रेषन्लु प्रारंभमय्यायि। कोत्त टेक्नालजी तो प्रजलु रिजिस्ट्रेषन्लु चेयिंचुकुंटुन्नारु। निमिषाल्लो अम्मिन वारि नुंचि कोन्न वारि पेरु मीदकु रिजिस्ट्रेषन्लु जरुगुतुन्नायि। धरणी रिजिस्ट्रेषन्लकु संबंधिंचिन मरिंत समाचारं शेखर अंदिस्तारु। మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగేది, కానీ తెలంగాణ రాష్ట్రం కొత్తగా RR20 కొత్త జీవం తీసుకొచ్చింది. దాని ప్రకారము రిజిస్ట్రేషన్ కార్యం నాన్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ విడగొట్టి అగ్రికల్చర్కి సంబంధించి MRO కార్యాలయానికి అప్పగించింది. అదేవిధంగా నాన్ అగ్రికల్చర్ సంబంధించి రిజిస్ట్రేషన్ అధికారులకి అప్పచెప్పింది. దాంతో ఈరోజు ధరణి వెబ్సైట్ ప్రారంభమైంది. అందరూ కూడా రైతులు వస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ తహసీల్దార్ కార్యాలయంలో ఇక్కడ ఉన్నాం. ఉన్నత స్థాయి అధికారులు पर्यवेक्षण में मोदी रिजिस्ट्रेषन धरणी वेबसाइट ओपन अ दा तो एला धरणी वेबसाइट पनचे मन तो माटेक अडवगर उ सर माटा सर क्रोत धरणी वेबसाइट रिजिस्ट्रेषन प्रक्रिया प्रारंभम कदा वरकू सफिशियंट पनचे मोटमोद मैं इकड़ नलगोंडा मंडल में और स्लाट मन कोटे स्लाट वो सो आ स्लाट सक्सेस्फुल कंप्लीट तहसीलदार बायोमेट्रिक कंप्लीट सो अट्लागे म्यूटेशन అంటే ఆయనకు అమ్మడం అమ్మ వ్యక్తికి భూమి రావడం కొన్న వ్యక్తికి పోవడం ఇది కూడా ఇమిడియట్ గా జరిగిపోయింది. సో అంటే ఇంతకు ముందు ఎన్నో రోజులు పట్టేది, ఎంతో మంది చుట్టూ తిరగాల్సి వచ్చేది, ఎంతో మందిని అడుక్కోవాల్సి వచ్చేది, ఇది అంతా లేదు. జస్ట్ ఒక రెండు మూడు క్లిక్లతోన సో ఇమిడియట్ గా అమ్మినవారి నుంచి కొనుగోలుకి చాలా స్మూత్ గా ఇందుట్లో ఎవరి ప్రమేయము లేకుండా జరిగిపోయింది. సో ఈజీగా ఉంది, అట్లాగే ట్రాన్స్పరెన్సీ కూడా ఉంది ఇందులో ఎవ్రీథింగ్. అంటే ఈవెన్ ఫీజు ఆల్సో, అంటే ఎంత ఫీజు కట్టాలనేది తహసీల్దార్ చేతిలో కూడా ఏమీ ఉండదు. సో అది జస్ట్ మనకు సిస్టంలోనే డిస్ప్లే అవుతుంది అది ఎంత కట్టాలి అనేది. సో ఆ విధంగా అమౌంట్ కూడా చెల్లించవచ్చు. సో ఇందులో ట్రాన్స్పరెన్సీ ఉంది, ఫాస్ట్నెస్ ఉంది, అంటే స్పీడ్ ఉంది, సో వేగంగా ఉంది. అందులో అక్యురసీ కూడా ఉంది, ఎందుకంటే ఆయన దాంట్లో తగ్గిపోతుంది, ఆయన దాంట్లో వచ్చేస్తుంది. ఇంకా ఒక రోజులో, అంటే ఒక రోజు కూడా కాదు, ఒక పూటలో ఒక గంటలో సో అమ్మవారు హ్యాపీ, కొన్నవారు హ్యాపీ, సో చాలా సులభతరంగా జరుగుతుంది. మీరు చెప్పండి, అంటే మీకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు కదా, ఎన్ని రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా రేస్ అవుతున్నాయా, సఫిషియెంట్లీ అంటే ప్రశాంతంగా ఒక ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయినట్లేనా? ఈరోజు మొదటి రిజిస్ట్రేషన్ని విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఏ విధమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేవు. ఆ సైట్లో కూడా అంటే మనం అర్థం చేసుకోలేని విషయాలు అంటూ లేదు. కామన్ మ్యాన్ కూడా ఆ సైట్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రైతు కూడా స్వయంగా తానే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దాంట్లో ఏమి ఇబ్బంది జరగలేదు, జరగదు కూడా. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఈరోజు కంప్లీట్ చేసిన మొట్టమొదటి రిజిస్ట్రేషన్ వితిన్ హాఫ్ అన్ అవర్లో ఎవరైతే అమ్మిన వ్యక్తి ఉన్నారో అమ్మిన వ్యక్తి నుంచి కొన్న వ్యక్తికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసాం, రివర్స్ ఎండార్స్మెంట్ తీసాం, విత్ సిగ్నేచర్ తీసుకొని వెంటనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఇచ్చాం. గతంలో అయితే మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వాలన్నా కానీ 3 to 4 డేస్లో మనకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వడానికి పట్టేది. ఇప్పుడు ఆ విధంగా కూడా కాదు, వెంటనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా పాస్ పుస్తకంలో కూడా అమ్మిన అతని నుంచి డిలీట్ చేసి కొత్త అతనికి పాస్బుక్లో కూడా ఎక్కించి పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, RR1B మరియు పహాని అన్నీ కూడా అనెక్జర్తో సహా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సులభతరమైన విషయం, మరియు ఏ విధమైన మీడియేటర్స్ కూడా దీంట్లో లేరు. ఇక్కడ మనతో పాటు మొదటి రైతు ఉన్నాడు, తను ధరణి వెబ్సైట్లో భూమిని కొనుగోలు చేశాడు, ఆయన ఎట్లా ఉందనేది సార్ అడుగుదాం. మీరు ఇప్పుడు గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా వెళ్ళారనుకుంటాను, మళ్ళీ ఈసారి ఇక్కడికి వచ్చారు కదా, ఎంతసేపట్లో పని అయింది, మీరు ఎప్పుడు వచ్చారు? గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒకరోజు మొత్తం టైం పట్టేది. దాని తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ తీసుకొచ్చి మ్యూటేషన్ కొరకు తహసీల్దార్ గారిని సంప్రదిస్తే వారు నోటీసులు ఇవ్వడం, విఆర్ఓల చుట్టూ తిరగడం, ఇవన్నీ ఈ ప్రక్రియ ఒక నెల రోజులు పట్టేది మ్యూటేషన్ కొరకు. ఇప్పుడు చాలా సులభంగా ఉంది కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం. కేవలం నిన్న స్లాట్ బుక్ చేసుకున్నాం మేము. ఒక అర్ధగంటలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్లస్ మ్యూటేషన్ ప్రక్రియ రెండు కూడా పూర్తి చేసుకొని మాకు డాక్యుమెంటు ప్లస్ పాస్బుక్ రెండు కూడా ఇవ్వడం జరిగింది. మాకు ఆల్రెడీ పాత పాస్బుక్ ఉంది కాబట్టి కేవలం అరగంటలో అయిపోయింది, మాకు పాస్బుక్ కూడా చేతికి ఇచ్చారు. ఇలాంటి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చి ఇలాంటి ఆలోచన చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అటు అమ్మిన వాళ్ళు కావచ్చు, కొన్న వాళ్ళు కావచ్చు, చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే రోజుల తరబడి గతంలో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ, అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగే వాళ్ళం, కానీ ఇప్పుడు అదేది లేకుండా హాఫ్ అన్ అవర్లో ధరణి వెబ్సైట్లో తమ పని అయిపోయింది, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.